हाई फ्रेंड्स, वेलकम बैक अवर् चैनल। मन चैनल लो करंट अफेयर संबंधी मुख्यमंत्री अंशाल तेलुसुकुंदाम। इधर जुलाई 2020 नाटि करंट अफेयर संबंधी गमनिंचाली। फर्स्ट वन, यूएई अंगारक ग्रहानी मिशन प्रारंभिंचिंदी। दीनी योक्क विवरालनु गमनिद्दाम। इप्पुडु यूनाइटेड अरब एमिरेट्स अंटे यूएई 2020 जुलाई 20 अंगारक ग्रहानिकि तन मोदटि మిషన్ ను ప్రారంభించింది. యుఏఈ తన శాస్త్రీయ మరియు సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి మరియు చమురుపై ఆధారపడకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. దీని యొక్క వివరాలకు ఇంకా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు అంగారక గ్రహానికి మొట్టమొదటి అరబ్ అంటే యుఏఈ మిషన్ జూలై 14న ప్రారంభించాలని అనుకున్నారు. కానీ చెడు వాతావరణం కారణంగా 2 సార్లు ఆలస్యం అయింది. ఓపు ప్రోబ్ జపాన్ యొక్క తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి జూలై 20న తన అంగారక గ్రహానికి 7 నెలల ప్రయాణం కోసం ప్రారంభించబడింది. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలను గమనిద్దాం. అంగారక గ్రహానికి మొట్టమొదటి అరబ్ మిషన్ జూలై 14న ప్రారంభించాలనుకున్నారు. కానీ చెడు వాతావరణం వల్ల ఇది ఆలస్యం జరిగింది. అదేవిధంగా ఓపు ప్రోబ్ జపాన్ యొక్క తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి జూలై 20న అంగార గ్రహాన్ని 7 నెలల ప్రయాణం కోసం ప్రారంభించబడింది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్ వెళ్దాం. భారత్, యుఎస్, చైనాకు బలమైన ఊహాత్మక సాంకేతంలో వ్యాయామం చేశాయి. దీని యొక్క వివరాలకు వెళ్దాం. 2 నావిక దళాల మధ్య పాసెక్స్ అంటే పాసింగ్ వ్యాయామం అని పిలుస్తాము. దీన్ని నిర్వహించడానికి భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఈ వ్యాయామం మలబార్ మరియు ఇతర వ్యాయామాల ద్వారా పరస్పర సామర్థ్యాన్ని నిర్మించింది. భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య ఈ వ్యాయామం జరిగింది. విస్తృత ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా యొక్క వైఖరి కారణంగా ఈ వ్యాయామం కూడా చైనాకు సంకేతము. పాసెక్స్ యుఎస్ నేవీ యొక్క విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఇమిటిజ్ నావిక దళంలో పాల్గొనడానికి మలాకా జలసంధి ద్వారా హిందూ మహాసముద్రము చేరుకున్నారు. ఇందులో ముఖ్యమైన అంశాలను గమనించిందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పాసెక్స్ అంటే పాసింగ్ వ్యాయామం అని పిలుస్తాము. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఈ వ్యాయామం మలబార్ మరియు ఇతర వ్యాయామాల ద్వారా పరస్పరం సామర్థ్యాన్ని నిర్మించింది. అదేవిధంగా భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య ఈ వ్యాయామం జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇందులో గమనించినట్లయితే పాసెక్స్ యుఎస్ నేవీ యొక్క విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఎమిటిజ్ నౌక దళంలో పాల్గొనడానికి మలాకా జలసంధి ద్వారా హిందూ మహాసముద్రము చేరుకున్నారు. నెక్స్ట్ వన్ గమనిద్దాం ఫ్రెండ్స్. మంత్రి హర్సిమ్రత్ కౌర్ బదల్ మిజోరంలోని జోరం మెగా ఫుడ్ పార్కును ప్రారంభించారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి అయినటువంటి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బదల్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మిజోరంలోని కొలాసిబ్ వద్ద ఉన్న జోరం మెగా ఫుడ్ పార్కును లిమిటెడ్ను ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతము అభివృద్ధికి మెగా ఫుడ్ పార్కు మరియు ఆత్మ నిర్భర్ మరియు సాధించడానికి అనుగుణంగా ఉంది. ఇందులో వివరాలకు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఫుడ్ పార్క్ రూపాయలు 75 కోట్ల వ్యయంతో నిర్మించబడింది మరియు 55 ఎకరాల విస్తీర్ణంలో 25,000 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ఇది 5,000 మందికి ఉపాధి అవకాశాలను అందిస్తుంది. దీని యొక్క వివరాలను పాయింట్ వైజ్ తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇందులో చూడండి, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి అయినటువంటి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బదల్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మిజోరంలోని కొలాసిబ్ వద్ద ఉన్న జోరం మెగా ఫుడ్ పార్కును లిమిటెడ్ను ప్రారంభించారు. ఇది ముఖ్యమైన అంశం. అదేవిధంగా ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి మెగా ఫుడ్ పార్కు మరియు ఆత్మ నిర్భర్ భారత్ సాధించడానికి అనుగుణంగా ఉందని పేర్కొనడం జరుగుతుంది. ఇవి ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 5,000 మందికి ఉపాధి అవకాశాలు అందిస్తుందని
అంచనా వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇందులో పీపీఈ కిట్ యొక్క పరీక్ష మరియు ధృవీకరణ కోసము ఎన్ఏబిఎల్ సిఐపిఈటిను గుర్తించింది. దీని యొక్క విరాళం వెళ్ళినట్లయితే రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలోని కెమికల్స్ పెట్రోకెమికల్స్ విభాగంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే సిపెట్ వ్యక్తిగత రక్షణ పరికరాల పరీక్ష మరియు ధృవీకరణ కోసము నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లెబొరేటరీస్ ఎన్ఎల్బిఎల్ చేత గుర్తింపు పొందింది. కిట్ ముఖ్యాంశాలను తెలుసుకున్నట్లయితే సిఓపి కోవిడ్-19 మహమ్మారిని పరిష్కరించడం మరియు ఆత్మ నిర్భర్ భారత్ వైపు ఒక అడుగు ముందుకు వేయడం దీని యొక్క ముఖ్యమైన అంశాలు. మరి ఇందులో ముఖ్యమైన అంశాలు మరింత తెలుసుకున్నట్లయితే ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలోని కెమికల్స్ పెట్రోకెమికల్స్ విభాగంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సిపెట్ వ్యక్తిగత రక్షణ పరికరాల పరీక్ష మరియు ధృవీకరణం కోసం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్స్ లాబొరేటరీస్ చేత గుర్తింపు పొందింది. నెక్స్ట్ వన్ గమనిద్దాం ఫ్రెండ్స్, తూర్పు హిందూ మహాసముద్రంలో జెయింట్ సి బొద్దింకలు కనుగొనబడ్డాయి. ఇందులో వివరాలకు వెళ్దాం. ఇప్పుడు ఇండోనేషియాలోని పశ్చిమ జావా యొక్క దక్షిణ తీరంలోని బటన్లో హిందూ మహాసముద్రం యొక్క జలాలను కనిపెట్టినప్పుడు సింగపూర్ పరిశోధకులు సూపర్ జెయింట్ ఐసోపాడ్ అనే బొద్దికను కనుగొన్నారు. కొత్త జాతికి బతినోమస్ రక్సా అనే పేరు పెట్టారు. బతినోమస్ జాతికి చెందిన ఒక పెద్ద ఐసోపాడ్. సాధారణంగా జెయింట్ ఐసోపాడ్లు పీతలు, ఎండ్రికాయలు మరియు రొయ్యలతో ఇవి డేకాపోడ్లు క్రమానికి చెందినవి సంబంధం కలిగి ఉంటాయని ఈ జాతి కనుగొనబడింది. ఇందులో ముఖ్యమైన అంశాలను గమనిద్దాం. సింగపూర్ పరిశోధకులు సూపర్ జెయింట్ ఐసోపాడు అనే బొద్దికను కనుగొన్నారు. కొత్త జాతికి బతినోమస్ రక్స అనే పేరు పెట్టడం జరిగింది. ఇది బతినోమస్ జాతికి చెందిందని, పెద్ద ఐసోపాడ్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ సిఎస్ఐఆర్ మరియు సిఎంఈఆర్ఐ కార్యాలయానికి కోవిడ్ రక్షణ వ్యవస్థను ఆవిష్కరించింది. దుర్గాపూర్లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఈఆర్ఐ కోవిడ్-19 మహమ్మారిని పరిష్కరించడానికి కార్యాలయంలోని కోవిడ్ ప్రొటెక్షన్ సిస్టమ్ సిఓపిఎస్ ను ఆవిష్కరించింది. హెల్త్ కేర్ వర్కర్స్తో పాటు ఏదైనా సంస్థ యొక్క ఫ్రంట్ లైన్ సెక్యూరిటీ గార్డులు, సోకిన వ్యక్తులు మరియు కలుషితమైన బస్సుల ద్వారా కోవిడ్-19 కు చాలా హాని కలిగి ఉంటారు. సిఎస్ఐఆర్ మరియు సిఎంఈఆర్ఐ డిజిటల్ ఎంట్రీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది.